Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెండి తెరపై జగన్ ఆర్జీవీ వ్యూహంలో హైలైట్ సీన్ ఇదే. సీఎం జగన్ రాజకీయ జీవితం వెండి తెరకు ఎక్కనుంది. సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం పేరుతో జగన్ పొలిటికల్ లైఫ్ చిత్రీకరించనున్నారు. కొద్ది నెలల క్రితం తాడేపల్లిలో ఆర్జీవీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో జగన్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి తనకు కావలసిన సమాచారం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ ఫైట్ను రీల్ స్టోరీగా తెరకెక్కించేందుకు సర్వం సిద్ధమైంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వ్యూహంపైన ఆర్జీవీ ఇదే సమయంలో క్లారిటీ ఇచ్చారు. ఇది జగన్ బయోపిక్ కాదన్నారు. జగన్కు సంబంధించిన ఈ మూవీలో ఏం ఉండేది క్లారిటీ ఇచ్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ రాజకీయ పోరాటం వెండి తెరకు ఎక్కించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు వ్యూహంగా పేరు ఖరారు చేశారు. ఈ సినిమా సీఎం జగన్ బయోపిక్గానే ఉంటుందని ప్రచారం ఆర్జీవీ ఖండించారు. ఇది జగన్ బయోపిక్ కాదని, ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వంటి అంశాలు ఈ సినిమాలో ఉండవని స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా రెండు పార్టులుగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా పూర్తిగా జగన్ రాజకీయ పోరాటం ఆధారంగానే సినిమా తీస్తున్నట్లు తేల్చి చెప్పారు. అందులో భాగంగా 2009లో వైఎస్ఆర్ మరణం నుంచి 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వరకు అన్ని అంశాలు ఉంటాయని వివరించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. పావురాలగుట్ట వేదికగా నాడు సీఎం చేసిన ప్రకటన, ఆ తర్వాత నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ సమయంలో ఏం జరిగింది వివరించనున్నారు. కాంగ్రెస్ను వీడిన తర్వాత జగన్పై కేసులు నమోదు అంశాన్ని ఆర్జీవీ తన సినిమాలో ఆసక్తికరంగా మళ్లించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టీడీపీ నేతలు కలిసి కేసు దాఖలాలు చేయటం, సిబిఐ విచారణ, జగన్ను జైలుకు పంపించడం వంటి వాటిని ఉన్నది ఉన్నట్లుగా వెండి తెరపైకి ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. జగన్ వైసీపీ నుంచి కడప ఎంపీగా దేశంలోనే రికార్డు మెజారిటీ 5.35 లక్షల ఓట్లతో గెలిచిన తీరును ఈ సినిమా ద్వారా మరోసారి తెర మీదకు తీసుకురానున్నారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచిన విధానం, ఓదార్పు యాత్రతో పాటుగా 2014 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల వరకు తొలి ఎపిసోడ్గా సిద్ధం చేస్తున్నారు. వ్యూహం రెండో పార్టీలో ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన రాజకీయ పోరాటం చిత్రీకరించనున్నారు. అదేవిధంగా ఇక రెండో ఎపిసోడ్ మొత్తంగా జగన్ పాదయాత్రను ప్రధానంగా తెరకెక్కించనున్నారు. పాదయాత్ర సమయంలో జగన్ ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యారు, రియల్ సీన్లతో సినిమాలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇక జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం అంశాన్ని మరోసారి వెండి తెరపైన ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 2009-2019 మధ్య కాలంలో జగన్ రాజకీయ జీవితంలో చేటు చేసుకున్నవి, జరిగినవి జరిగినట్లుగా వెండి తెరపైకి రానున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ యాత్ర మూవీ రాగా 2024 ఎన్నికల వేళ వ్యూహం ఆసక్తి పెంచుతోంది.